అరే నీకు కోట్ల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం? ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోట్లు మెట్లు ఎక్కలేరు అంటే కోట్లు గంత అనాలోచితంగా ఉంటాయా? కోర్టు నాకు ఆలోచన లేదా? కోర్టుకు మానవత్వం ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడన్నా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి, అంటే మీకు జడ్జీల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు మీకు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్నావు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే వట్టుకనే ఇస్తాయా? ఆలోచించిస్తే వాళ్ళు వాళ్ళ బతుకులేంది, వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే అయినది గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీళ్ళవంత అవుతుంది, రేపు ఇంకొకరి వంత అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా, ఇలా అనుకుంటున్నారు ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్లాగా నువ్వు ఏది పద చేస్తున్నావు, కానీ ఇది చెల్లదు బిడ్డ, ఇది చెల్లదు. చరిత్రలో చాలా మంది ఇట్లాటోళ్ళు పోయిండు, కాలగర్భలు కలిసిపోయిండు. ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళలో కొట్టకపోతావు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ చేసి మళ్ళీ వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నీకు డిమాండ్ చేస్తూ ఇవాళ దీన్ని ఖండిస్తున్నా.